ఖమ్మం అసెంబ్లీలో ఇప్పటికే ఎన్నికల ఓరు ఓరెత్తినని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఖమ్మం అసెంబ్లీకి సంబంధించిందని అభివృద్ధి నమ్ముకొని ముందుకెళ్తున్నాను. బోడా జయ కుమార్ గారు తన ప్రత్యర్థులు కూడా తన మీద ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరి ఖమ్మం అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ ఎన్నికల సంబంధించిన విషయాలు నాకు తెలుసు సార్. ప్రచారం ఎంత జరుగుతుంది సార్? ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఖమ్మంలో మరి ప్రతి వాడ పువ్వాడ గతంలో ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు. వాడవాడ పువ్వాడ ప్రజల్లో ఉన్నవాడిని నేను. సో ఈ ప్రజలు ఖమ్మం ప్రజలు జరిగిన అభివృద్ధిని వారి స్వీయ అనుభవంలో ఉంది కాబట్టి అభివృద్ధిని గుర్తు చేసుకొని ఓటేయాలనే పట్టుదలతో ఉన్నారు. ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు ఓసీలు పేదలు అంతా కూడా ఖమ్మం అభివృద్ధిని అజీర్ణ చేశాడు బీఆర్ఎస్ ప్రభుత్వమే చేసిందనే ఒక గట్టి నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రత్యర్థులు చేసే అసత్య ఆరోపణలు ప్రచారాలని ప్రజలు నమ్మరు. తప్పకుండా ఇక్కడ కేసీఆర్ గెలుస్తాడు, కేసీఆర్ పార్టీనే గెలుస్తుంది, అజయ్నే గెలుస్తాడు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. మీరు ఇప్పటికే అభివృద్ధిని ప్రచారం చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నారు, కానీ మీ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో తను చేసిన పనులు చెప్పుకోకుండా మీ మీదనే అని అసత్య ఆరోపణలు ట్రోల్ చేస్తున్న పరిస్థితి దీన్ని. ఇక అదే మరి ఆయనకి అలవాటు, అది అధర్మ పోరాటం. అది ఆయన మనిషే ఒక అసత్యం మనిషి, ఆ మనిషి అసత్యం మనిషి, అందుకని ఇక్కడ సూటు కాలే గతంలో, అందుకని ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ కూడా ప్రజలు గ్రహించాలా ఈ అసత్య ప్రచారాలు చేసేవాళ్ళు, తర్వాత స్థానికేతరులు ఇక్కడికి వచ్చి ఎన్నికలప్పుడు వచ్చి అబద్ధాలు చెప్పి ఓట్లు వేసుకుందామని, లేకపోతే ఫేక్ వీడియోలు ఫేక్ ఆడియోలు సృష్టించి వాటి మీద ఓట్లు పొందాలంటే పొందుతారా? ప్రజలు నమ్ముతారా? అజయన్న ఏంటో తెలియదా వాళ్ళకి? అజయన్న ప్రజల పట్ల మరి అన్న తమ్ముడు అక్క చెల్లె అని దండం పెట్టుకుంటూ ముందుకు పోయినోడిని, మంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను నా మంత్రదండాన్ని అభివృద్ధికి ఉపయోగించినా కానీ నా టీవీకో దర్పానికో ఎప్పుడు ఉపయోగించలేదు, నా నోట్ల నుంచి ఎప్పుడు చెడ్డ మాట రాలేదు. మరి బూతు పురాణాలు మీరు మాట్లాడారు గతంలో, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మరి బూతులు తిట్టిన దాన్ని వీడియోలే ఉన్నాయి. సో అందుకని అవన్నీ ఎవరు మర్చిపోతారండి? ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకి ఆ వీడియోలు ఒకసారి చూసుకోండి. చూసుకొని ఏ నాయకుడిని తెచ్చుకున్నారు మీరు, ఏ నాయకుడికి మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతున్నారు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలని కోరుతా ఉన్నా. జయతెలంగాణ మొత్తానికి ఖమ్మంలో తన మీద ట్రోల్ చేస్తున్న ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో తనకు కావాలని తన మీద తప్పుడు ప్రచారం మొదలుపెట్టి ఏదేమైనా ఖమ్మం అసెంబ్లీ ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి పోడ జయకుమార్ గారు చెప్తున్నారు. వెంకటేశ్వర్ వి ఫైనాన్స్ ఖమ్మం నుంచి.